జగన్ గారు తీసుకున్న మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, ఆ నిర్ణయంతో కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైసీపీకి దగ్గర అవుతున్నారు, జగన్ గారికి కూడా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచో ఒక ప్రచారం ఉంది, గంటా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరతారు అని, కాసేపు ఏమో బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. కాకపోతే ఆయన ఇంకా ఎటూ తేల్చుకోకుండా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అలాగని పార్టీ మారతారనే వ్యాఖ్యలను కూడా ఆయన ఎక్కడా ఖండించిన దాఖలాలు అయితే లేవు. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జగన్ గారు తీసుకున్న తరుణంలో ఆయన పదే పది సార్లు ఆ నిర్ణయాన్ని స్వాగతించడం, తాజాగా కొన్ని సూచనలు ఇవ్వడం కూడా, ఎందుకంటే రేపు 27వ తారీఖున విశాఖలోనే క్యాబినెట్ భేటీ జరగబోతోంది, అక్కడే ప్రకటన వెలువడుతున్న తరుణంలో ఆయన కొన్ని ప్రభుత్వానికి జగన్ గారికి కొన్ని సూచనలు ఇచ్చారు. అదే టైంలో ఆ నిర్ణయాన్ని మరోసారి స్వాగతించారు. విశాఖను రాజధాని చేయడం కరెక్టు, ఒకవేళ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో కొన్ని అరాచక శక్తులు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, పటిష్టంగా కొన్ని చర్యలు తీసుకోవాలి అని కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రశాంతమైన విశాఖ నగరం కరెక్టే, అందరికీ తెలిసిందే. అయితే అరాచక శక్తులు ఎంటర్ అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటనేది ఆయనకే తెలియాలి. అయితే ఇదే టైంలో విశాఖలో ఒక మెట్రో వేయాలి, ఇంకా రోడ్లు కూడా మంచిగా బాగు చేయాలి, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని ట్రాఫిక్ అలాగే హౌసింగ్ లాంటి అంశాలపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఆల్రెడీ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాకపోతే టీడీపీ నుంచి. అయితే ఇలాంటి తరుణంలో ఆయన చాలా కీలక అంశాలకు సంబంధించి కొన్ని, అంటే విశాఖలో ఆయనకి విశాఖ గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఉత్తరాంధ్రతో బాగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి సలహాలు ఇవ్వడం, ఇప్పుడు అంటే రేపు 27వ తారీఖున అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు, అయితే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్తారు, కాకపోతే వైసీపీలోకి వెళ్తారా లేదంటే ఈ సపోర్ట్ వల్ల ఇలా ఆయన జగన్ గారికి ఒత్తాసు పలకడం, జగన్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన మీద ఏమైనా సస్పెండ్ వేట్ అనేది పడితే ఒక వైసీపీకి మద్దతు ఇచ్చే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? ఏదైనా జరగచ్చు, దీనిలో భాగంగా ఎప్పుడు జరుగుద్ది ఇదంతా ఏంటి అంటే, ఖచ్చితంగా 27వ తేదీ తర్వాత ఒక అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, బాగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మేబీ అది నిజం కావచ్చు, ఒక అధికారిక ప్రకటన కోసం వెలువడుతున్నారు, తమ ప్రాంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇంతగా మేము ఖచ్చితంగా జగన్ గారికి మద్దతు ఇస్తామని చెప్పి పార్టీ నుంచి బయటకు రావచ్చు, కానీ రాజీనామా చేసి మళ్ళీ అదే పార్టీలో మళ్ళీ ఆయన కంటిన్యూ అయ్యి మళ్ళీ గెలుస్తారా లేదంటే గన్నవరం నియోజకవర్గంలో వల్ల నేను వంశీ చేసినట్టు ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండిపోతారా ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.